హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కి ట్యుటోరియల్ ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారండి సో ఎవరైతే ఏపీఎస్సి కోసం టీఎస్పిఎస్సి కోసం పోలీస్ ఉద్యోగాలం కోసం ప్రిపేర్ అవుతున్నారో వారికి సువర్ణ అవకాశం అయితే రావడం జరిగిందండి సో మరి మీరు ఒక సబ్స్క్రిప్షన్ తీసుకున్న దానిపైన యాక్చువల్గా అయితే తొమ్మిది వేల మూడు వందల యాభై రూపాయలు అవుతుందండి అందులో స్పెషల్ ప్రైస్ కింద టెన్ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది ఇంకొక టెన్ పర్సెంట్ డిస్కౌంట్ ఇస్తూ ఏడు వేల ఐదు వందల డెబ్బై నాలుగు రూపాయలకే సబ్స్క్రిప్షన్ అయితే ఇవ్వడం జరుగుతుంది మరి ఇది వ్యాలిడ్ ఫ్రమ్ ఇరవై ఐదు నుంచి ముప్పైవ తారీఖు నవంబర్ వరకు మాత్రమే అండి మన కోడ్ యూజ్ చేయండి ఆర్కే టీటెన్ సో మీకు ఈ యొక్క ఆఫర్ అయితే యాక్టివేట్ అవుతుంది చాలా అంటే చాలా మంచి అవకాశం అండి అందరూ ఉపయోగించుకోండి రక్షకు పేరుతో ఎస్ఐ కానిస్టేబుల్కి సంబంధించినటువంటి బ్యాచ్ డిసెంబర్ ఫస్ట్న స్టార్ట్ అవుతుందండి జూనియర్ అసిస్టెంట్ కావచ్చు హైకోర్టు ఎగ్జామ్స్కి సంబంధించినవి కావచ్చు అన్నీ కూడా అకాడమీలో మంచి బ్యాచెస్ అయితే స్టార్ట్ కావడం జరిగిందండి అందరు కూడా ఫాలో అవ్వండి సో మరి బెస్ట్ ఫీచర్స్ అయితే అవైలబుల్గా ఉంటాయండి సో కంప్లీట్ సిలబస్ ఉంటుంది మీకు నచ్చినటువంటి ఎడ్యుకేటర్ని ఫాలో అవచ్చు హ్యాండ్ రైజింగ్ అనేటువంటి ఫీచర్ ఉంటుంది వీక్లీ అండ్ డైలీ టెస్ట్లు కూడా అవైలబుల్గా మనకి ఇక్కడ ఉంటాయి ఓకేనా మరి వన్ ఇయర్ కోర్స్ అయితే తీసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఏడు వేల ఐదు వందలు ఆ లెవెల్లోనే మీకు అయితే రావడము జరుగుతుంది ఓకేనా సువర్ణ అవకాశము అందరు ఉపయోగించుకోండి మన కోడ్ యూజ్ చేయండి ఆర్కే టీటెన్ ఓకే హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా ఇరవై ఐదవ తారీఖు నవంబర్ రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దామండి చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అయితే ఉన్నాయి ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకండి ఓకేనా క్వశ్చన్ నెంబర్ వన్ అటల్ ఇన్నోవేషన్ మిషన్ ఏఐఎం యొక్క అటల్ థింకరింగ్ ల్యాబ్స్ మరియు ఎంగేజ్ విత్ సైన్స్ మధ్య సమ్మేళనాలను నడపడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ ప్రారంభించిన నూతన చొరవ ఆన్సర్ ఆప్షన్ ఏ అండి విజ్ఞాన ప్రసార అనేటువంటి చొరవ వివరాలు చూద్దాము అటల్ ఇన్నోవేషన్ మిషన్ యొక్క అటల్ థింకరింగ్ ల్యాబ్స్ మరియు ఎంగేజ్ విత్ సైన్స్ మధ్య సమ్మేళనాలను నడపడానికి సైన్స్ అండ్ టెక్నాలజీ డిపార్ట్మెంట్ యొక్క స్వయం ప్రతిపత్తి సంస్థ అయినటువంటి విజ్ఞాన్ ప్రసారతో సహకరించడానికి నీతి ఆయోగ్ యొక్క ఫ్లాగ్షిప్ విజ్ఞాన ప్రసార చొరవను ప్రకటించింది ముఖ్యాంశాలు మరి ఒక సహకారంలో భాగంగా ఎంగేజ్ విత్ సైన్స్ అన్ని ఏటీఎల్ ప్రారంభించబడిన పాఠశాలలను ఆన్ బోర్డ్ చేస్తుంది మరియు వారి ప్రధానోపాధ్యాయులు ఉపాధ్యాయులు మరియు విద్యార్థులను శాశ్వత కార్యకలాపాలలో నిమగ్నమైతే చేయడాన్ని ఇక్కడ మనము చూడవచ్చు ఓకేనా ఇంపార్టెంట్ అండి నెక్స్ట్ వన్ సాగర్ శక్తి వ్యాయామం ఇటీవల భారతదేశ మిలిటరీ సామర్థ్యాన్ని గుర్తించడానికి ఏ ప్రాంతంలో నిర్వహించారు సాగర్ శక్తి ఆన్సర్ ఆప్షన్స్ అండి కచ్ ద్వీపకల్పంలో గుజరాత్లో సాగర్ శక్తి వ్యాయామం నవంబర్ పంతొమ్మిది నుంచి ఇరవై రెండు రెండు వేల ఇరవై ఒకటి వరకు కచ్ఛ ద్వీపంలోని క్రికెట్ సెక్టార్లో జరిగింది ప్రధాన అంశాలు ఇది నాలుగు రోజుల మెగా సైనిక విన్యాసము వ్యాయామం సమయంలో ఏదైనా బహుమీతియ భద్రతా ముప్పును ఎదుర్కోవడానికి భారతదేశం యొక్క సామర్థ్యము మరియు సన్నద్ధత లేదా సంసిద్ధత విస్తృతంగా పరీక్షించబడింది మరి వ్యాయామం వ్యాయామంలో పాల్గొన్న వారెవరు చూద్దాం ఈ వ్యాయామంలో భారత సైన్యము భారత వైమానిక దళము భారత నౌకాదళము ఇండియన్ కోస్ట్ గార్డ్ గుజరాత్ పోలీసులు సరిహద్దు భద్రతా దళం మరియు మెరైన్ పోలీసులు పాల్గొన్నారు భారతీయ సైన్యం యొక్క సదరన్ కమాండ్ నిజ సమయంలో ఏజెన్సీల పోరాట సంసిద్ధతను పరీక్షించే లక్ష్యంతో అధిక తీవ్రతా వ్యాయామాన్ని నిర్వహించింది ఓకేనా నెక్స్ట్ వన్ చూద్దాం స్వతంత్ర సమరయోధురాలు రాని గైడిన్ లియు జ్ఞాపకార్థము రాని గైడిన్ లియు ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్కు కేంద్రము ఎక్కడ శంకుస్థాపన చేసింది ఆన్సర్ ఆప్షన్ ఏ అండి మణిపూర్ వివరాలు చూద్దాము మణిపూర్లోని రాణి గైడింగ్ లియు ట్రైబల్ ఫ్రీడమ్ ఫైటర్స్ మ్యూజియంకు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా శంకుస్థాపన చేశారు స్వాతంత్ర సమరయోధరాలు రాడి రాణి గైడిన్ లియు జన్మస్థలమైన మణిపూర్లోని తమెంగ్లాంగ్ జిల్లాలోని లువాంగ్ కావో గ్రామంలో ఈ మ్యూజియం ఏర్పాటు కానుంది మరి రాడి రాణి గైడింగ్ లియు గురించి చూద్దాము రాణి గైడిన్ లియు జనవరి ఇరవై ఆరు పంతొమ్మిది వందల పదిహేనున మణిపూర్లోని తమింగ్లాంగ్ జిల్లాలోని నుంగుకావో గ్రామంలో జన్మించారు ఆమె మణిపూర్లోని రోంగుమి తెగకు చెందిన ఆధ్యాత్మిక మరియు రాజకీయ నాయకురాలుగా చెప్పుకోవచ్చు మరి స్టాటిక్ జీకే అబౌట్ మణిపూర్ ఏర్పాటు పదిహేను అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై తొమ్మిది రాజధాని ఇంపాల్ మొత్తం జిల్లాలు పదహారు గవర్నర్ లెఫ్టినెంట్ గణేషన్ ముఖ్యమంత్రి బీరేంద్ర సింగ్ అసెంబ్లీ స్థానాలు అరవై లోక్సభ రెండు రాజ్యసభ ఒకటి వైశాల్య పరంగా చూసినట్లయితే ఇరవై మూడవ స్థానం జనాభా పరంగా కూడా ఇరవై మూడవ స్థానమే నెక్స్ట్ వన్ రెండు వేల ఇరవై ఒకటి అంతర్జాతీయ ఎంఈ అవార్డుల అవార్డులు న్యూయార్క్ నగరంలో జరిగిన వార్షిక వేడుక ఎన్నవ ఎడిషన్ ఆన్సర్ ఆప్షన్ బి అండి నలభై ఎడిషన్ రెండు వేల ఇరవై ఒకటి అంతర్జాతీయ ఎమ్మి అవార్డులు న్యూయార్క్ నగరంలో జరిగిన వార్షిక వేడుక యొక్క నలభై తొమ్మిదవ ఎడిషన్ వాస్తవానికి యుఎస్ వెలుపల రూపొందించబడిన మరియు ప్రసారం చేయబడిన టెలివిజన్ ప్రోగ్రాంలలో మరియు జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాటికి నాటికి మరియు డిసెంబర్ ముప్పై ఒకటి రెండు వేల ఇరవై తేదీల మధ్య ఆంగ్లేతర భాష యుఎస్ ప్రైమ్ టైమ్ ప్రోగ్రాంలలో అత్యుత్తమ అత్యుత్తమంగా ఈ అవార్డు అయితే గుర్తించబడింది మరి భారతదేశం నుంచి నవాజుద్దీన్ సిద్దీకి సీరియల్ మెయిన్లో తన నటన నటనకు ఉత్తమ నటుడిగా సుస్మిత హాస్యన్ నేతృత్వంలోని ఆర్య ఉత్తమ నాటకంగా మరియు హాస్య నటుడు వీర్దాస్ ఉత్తమ హాస్యానికి నామినేట్ అయ్యారు అయితే పైన పేర్కొన్న ఏ విభాగంలోనూ భారత విజయాన్ని నమోదు చేయలేకపోయింది మరి ఇప్పటి వరకు రెండు వేల ఇరవైలో ఉత్తమ డ్రామాగా గెలుచుకున్న ఢిల్లీ క్రైమ్ మాత్రమే ఎమీని పొందిన ఏకైక భారతీయ ప్రదర్శనగా చెప్పుకోవచ్చు ఓకే నెక్స్ట్ వన్ ప్రతి సంవత్సరము నవంబర్ ఇరవై నాలుగున సిక్కుల మత గురువైన ఎవరి జయంతిని షాహీదీ దివాస్గా జరుపుకుంటారు ఆప్షన్ డి గురు బహదూర్ ప్రతి సంవత్సరము నవంబర్ ఇరవై నాలుగు సిక్కు మతానికి చెందిన సిక్కుల తొమ్మిదవ గురువైన గురుతేజ్ బహదూర్ యొక్క బలిదానం సందర్భంగా జరుపుకుంటారు బలిదానం దినంగా మరి ఈ రోజును దేశవ్యాప్తంగా గురుతేజ్ బహదూర్ షాహీదీ దివాసుగా జరుపుకుంటారు మరి అది ఇరవై నాలుగు పదహారు వందల డెబ్బై ఐదున గురుతేజ్ బహదూర్ తన సమాజానికి చెందిన ప్రజల కోసము తన జీవితాన్ని త్యాగం చేశారు మతం మానవ విలువలు ఆదర్శాలు మరియు సూత్రాలను రక్షించడానికి మరి స్టాటిక్ జీకే బోర్డు పంజాబ్ చూద్దాము ఏర్పాటు ఒకటి నవంబర్ పంతొమ్మిది వందల అరవై ఆరు మొత్తం జిల్లాలు ఇరవై రెండు గవర్నర్ బన్వారీలాల్ పురోహిత్ ముఖ్యమంత్రి చిరంజీత్ సింగ్ చన్నీ అసెంబ్లీ స్థానాలు నూట పదిహేడు లోక్సభ పదమూడు రాజ్యసభ ఏడు వైశాల్య పరంగా పంతొమ్మిదవ స్థానము జనాభా పరంగా పదహారవ స్థానము నెక్స్ట్ వన్ భూమి వైపు వస్తున్న గ్రహశకలాల దిశను మార్చగలిగే డార్ట్కి శ్రీకారం చుట్టిన అంతర్జాతీయ పరిశోధన కేంద్రము ఆప్షన్ డి నాసా డార్ట్ అంటే ఏంటో కూడా చూద్దాము గ్రహశకలాల వేగాన్ని దిశను మార్చగలమా అన్న కోణంలో పరిశోధనలకు శ్రీకారం చుట్టింది డార్ట్ మిషన్ మరి ఈ మిషన్ డార్ట్ అంటే ఏంటి డబుల్ ఆస్ట్రాయిడ్ రీడైరెక్షన్ టెస్ట్ అని పేరు పెట్టారు ఈ వాహక నౌకను స్పేసెక్స్ నిర్మించిన పాల్కన్ నైన్ రాకెట్ భారత కాలమానం ప్రకారం బుధవారం ఉదయము పదకొండు గంటల యాభై ఒక్క నిమిషాలకు అంతరిక్షంలోనికి మోసుకెళ్ళింది దాదాపు ఏడాది పాటు ఇది ప్రయాణం చేసి లక్షిత కక్షను చేరుకుంది మరి భవిష్యత్తులో ఏదైనా గ్రహశకలం వల్ల భూమికి ప్రమాదం పొంచి ఉంటే వాటిని అంతరిక్ష ఆవాహక నౌకతో దిగొట్టి దాని వేగాన్ని దిశను మార్చే ప్రయత్నమే ఈ యొక్క ప్రయోగము మరి స్టాటిక్ జీకే బోర్డు నాసా చూద్దాము దీని ఏర్పాటు ఇరవై తొమ్మిది జూలై పంతొమ్మిది వందల యాభై ఎనిమిది ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీ అడ్మినిస్ట్రేషన్ అడ్మినిస్ట్రేటర్ ఎవరు బిల్ నెల్సన్ అంటే చైర్మన్ అని అర్థం నెక్స్ట్ వన్ దేశ పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసినందుకు చేసేందుకు భారత రైల్వే ఏ పేరట నూట ఎనభై రైళ్లను ప్రకటించింది ఏ పేరుతో అండి ఆప్షన్ బి భారత్ గౌరవ చూద్దాం దేశీయ పర్యాటక రంగానికి ఊతమిచ్చేందుకు కేంద్రము కీలక నిర్ణయం తీసుకున్నది సో ఇప్పటి వరకు ప్రయాణికుల తరలింపు సరుకు రవాణాకే పరిమితమైన భారతీయ రైల్వే కొత్తగా నూట ఎనభై రైళ్లను భారత్ గౌరవం పేరిట ఈ విషయాన్ని కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విన్ వైష్ణవ్ మంగళవారం ప్రకటించారు భారత దేశ ఔన్నత్యాన్ని ప్రతిబింబించేలా రైళ్లను రూపొందిస్తున్నామని ఇందుకోసము రైల్వే శాఖ మూడు వేల ముప్పై మూడు కోచ్లను గుర్తించిందని కొత్త రైలు సర్వీసు నిర్వహణ కోసం దరఖాస్తులను కూడా ఆహ్వానిస్తున్నట్లుగా తెలిపింది పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికండి ముఖ్యంగా నెక్స్ట్ వన్ భారతదేశము ప్రతిష్టాత్మకంగా నిర్మించిన యమునా ఎక్స్ప్రెస్ వే పేరును ఏ విధంగా మార్పు చేశారు ఆప్షన్స్ ఏండి అటల్ బిహారీ వాజ్పేయి అనేటువంటి పేరు పెట్టారు వివరాలు చూద్దాం యూపీలోని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వము యమున ఎక్స్ప్రెస్ వే పేరును మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి ఎక్స్ప్రెస్ వేగా మార్పు చేస్తున్నట్లుగా సమాచారము ఈ నెల ఇరవై ఐదున ప్రధాని నరేంద్ర మోదీ జేవార్లోని జెవార్లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి శంకుస్థాపన చేసిన సమయంలో పేరు మార్పుపై ప్రకటన చేసే అవకాశం ఉన్నది మరి ఆరు లైన్ల నూట అరవై ఐదు కిలోమీటర్ల పొడవైన యమున ఎక్స్ప్రెస్ హైవే గౌతమ్ బుద్ధనగర్ జిల్లాలోని గ్రేటర్ నోయిడాను ఆగ్రాతో కలుపుతున్నది మరి ఈ హైవే దేశంలోనే మూడవ అతిపెద్ద పొడవైనది ఈ ఎక్స్ప్రెస్ వే ఆగ్రా లక్నో ఎక్స్ప్రెస్వే ఈస్ట్రన్ పెరపెరల్ ఎక్స్ప్రెస్ వేతో అనుసంధానించడమైతే చూడవచ్చు నెక్స్ట్ వన్ ఇటీవల ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఆమోదించిన కీలకమైన బిల్లు విషయంలో సరైన సమాధానము ఆన్సర్ ఆప్షన్ డి అండి ఏ మరియు బి ఏంటి చూద్దాం వాహన పన్నుల చట్ట సవరణ బిల్లు సినిమాటోగ్రఫీ ఆన్లైన్ టికెట్ విక్రయ బిల్లు రెండింటి గురించి చూద్దాం రెండు కీలక బిల్లులను ఏపీ శాసనసభ ఆమోదించింది సినిమాటోగ్రఫీ వాహన పన్నుల చట్ట సవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది ఈకపై సినిమా టికెట్లను ప్రభుత్వం ఆన్లైన్లో విక్రయించింది రోజుకు నాలుగు షోలు మాత్రమే ప్రదర్శించేందుకు నిబంధనలతో కొత్త చట్టం తేనున్నారు బెనిఫిట్ షోల కట్టడికి చట్టంలో మార్పులు చేయనున్నారు కొత్త వాహనాల లైఫ్ ట్యాక్స్కు లైఫ్ ట్యాక్స్ను పాత వాహనాలకు గ్రీన్ ట్యాక్స్లతో పెంపుదల చేస్తూ సవరించారు కొత్త వాహనాలకు ఒక శాతం నుంచి నాలుగు శాతం వరకు లైఫ్ ట్యాక్స్ పెంచారు మరి దీంతో రాష్ట్ర ప్రజలపై నాలుగు వందల తొమ్మిది కోట్ల అదనపు భారం పడుతుందని ప్రాథమిక అంచనా వేస్తున్నారు పర్యావరణ పరిరక్షణ కోసం పాత వాహనాలను నిరుత్సాహపరిచేందుకు నాలుగు వేల నుంచి ఆరు వేల వరకు గ్రీన్ ట్యాక్స్ అయితే విధించనున్నట్లుగా చెబుతున్నారు నెక్స్ట్ వన్ పద్దెనిమిది వందల ఎనభై ఐదు ఎకరాల్లో వ్యాలీ ఆఫ్ పీస్ అనే యాభై లక్షల మృతదేహాలను కన్నం చేసిన ఈ శ్మశాన వాటిక ఎక్కడ ఉంది ఇటీవల వార్తల్లో ఉందండి ఆప్షన్ డి ఇరాక్ ఇరాక్ దాదాపు పద్నాలుగు వందల ఎనభై ఐదు ఎకరాల్లో ఉంటుంది శ్మశానము మరి ఇప్పటి వరకు యాభై లక్షల మృతదేహాలను కన్నం చేసిన ఈ శ్మశాన వాటిక చూపర్లకు ఒక మహానగరాన్ని తలపించేలా ఉంటుంది వాడి ఊ సలాం అని పిలిచే ఈ శ్మశానాన్ని కూడా పిలుస్తారు దీన్ని ఆఫ్ పీస్ అనేటువంటి మరొక పేరు కూడా ఉంది రోజుకు కనీసము రెండు వందలకు పైగా మృతదేహాలను ఖన్నం చేస్తారు ఇక్కడ షియా ముస్లింలకు ఈస్ట్ శ్మశానము చాలా ప్రత్యేకమైనది ప్రపంచంలో షియాలు ఎక్కడున్నా మరణించిన తర్వాత వారిని వారి కుటుంబ సభ్యుల మృతదేహాలను ఇక్కడే ఖననం చేయాలని కోరుకుంటారట స్ట్రాటజీ కే అబౌట్ ఇరాక్ చూద్దాము ఏర్పాటు పద్నాలుగు జులై పంతొమ్మిది వందల యాభై ఎనిమిది రాజధాని బాగ్దాద్ అధికార భాష ఇంగ్లీష్ కరెన్సీ ఇరాక్ దినార్ ప్రెసిడెంట్ సో బర్హమ్ సలీ నెక్స్ట్ ప్రధానమంత్రి ముస్తాఫా ఆల్ కదిమి నెక్స్ట్ వన్ ఇటీవల ఏ దేశానికి ప్రధానమంత్రిగా అబ్దుల్లా హమ్దోక్ మళ్ళీ పదవి బాధ్యతలు స్వీకరించన్నారు ఆప్షన్ ఏ సుడాన్ చూద్దాం సుడాన్ ప్రధానమంత్రిగా అబ్దుల్లా హమ్దోక్ మళ్ళీ పదవి బాధ్యతలు చేపట్టన్నారు ఈ మేరకు సుడాన్ సైన్యము రాజకీయ పార్టీల మధ్య ఒప్పందం కుదిరినట్లుగా ప్రభుత్వ వర్గాలు ఆదివారం వెల్లడించాయి అక్టోబర్ ఇరవై ఐదు నుంచి అరెస్టు చేసిన ప్రభుత్వ అధికారులను రాజకీయ నాయకులను విడుదల చేయనున్నట్లుగా సైన్యం అంగీకరించినట్లుగా పేర్కొన్నారు స్టాటిక్ జీకే బోర్డు సుడాన్ చూద్దాము ఏర్పాటు ఒకటి జనవరి పంతొమ్మిది వందల యాభై ఆరు రాజధాని కర్తూమ్ అధికార భాష అరబిక్ కరెన్సీ సుడానీ పౌండ్ సో చైర్మన్ అబ్దుల్ ఫతా అల్ బర్హాన్ నెక్స్ట్ వన్ అమేదిలో ఏర్పాటు చేయనున్న ఆయుధ కర్మాగారంలో ఏకంగా ఆరు లక్షల ఏకే టూ నాట్ త్రీ యాస్టల్ రైఫిల్స్ అసాల్ట్ రైఫిల్స్ను ఉత్పత్తి చేయడానికి ఏ దేశంతో భారతదేశం ఒప్పందం కుదుర్చుకుంది ఆప్షన్స్ ఏంటి రష్యా అమెధి రక్షణ ఉత్పత్తుల్లో సరికొత్త కేంద్రంగా అవతరించనుంది అమేధిలో ఏర్పాటు చేయనున్న ఆయుధ కర్మాగారంలో ఏకంగా ఆరు లక్షల ఏకే టూ నాట్ త్రీ అసాల్ట్ రైఫిల్లను ఉత్పత్తి చేయడానికి సంబంధించి రష్యాతో ఒప్పందానికి భారత రక్షణ శాఖ మంగళవారం పచ్చ జెండా ఊపింది మరి భారత సాయుధ బలగాలు ప్రస్తుతము వాడుతున్న ఇన్సాస్ రైఫిల్స్ స్థానంలో దశలవారీగా ఈ అధునాతన కలష్నికోవ్ శ్రేణి రైఫిల్స్ వచ్చి చేరున్నాయి రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వచ్చే నెల ఆరవ తేదీన భారత పర్యటనకు రానున్నారు ఈ పర్యటనలో దీనికి సంబంధించి భారత్ రష్యాల మధ్య కీలక ఒప్పందం అయితే కుదరనున్నట్లుగా తెలుస్తుంది నెక్స్ట్ వన్ ప్రభుత్వ పాఠశాలలను అత్యుత్తమ విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్న ఆంధ్రప్రదేశ్ విజన్కు సహకారం అందించడానికి ఏ అంతర్జాతీయ సంస్థ ముందుకు వచ్చింది ఆప్షన్ బి అండి ప్రపంచ బ్యాంక్ ప్రభుత్వ పాఠశాలలను అత్యుత్తమ విద్యా కేంద్రాలుగా తీర్చిదిద్దాలన్న ఆంధ్రప్రదేశ్ విజయన్కు సహకారం అందించడానికి ప్రపంచ బ్యాంకు ముందుకు వచ్చింది విద్యా ప్రయోజనాలు మెరుగుపరచడం కోసము ప్రపంచ బ్యాంకుతో ఏపీ కేంద్ర ప్రభుత్వము ఒప్పందం కుదుర్చుకుంది రెండు వందల యాభై మిలియన్ డాలర్లతో యాభై లక్షల మంది విద్యార్థుల ప్రమాణాల పెంపును ప్రత్యేక ప్రాజెక్ట్ అయితే తీసుకురానున్నారు దీనివల్ల నలభై ఐదు వేల ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు టీచర్లు అంగన్వాడీ సిబ్బందికి ప్రయోజనము చేకూరనుందని టీచర్లలో నైపుణ్యం పెంచడంపై దృష్టి కూడా పెట్టబోతున్నట్లుగా తెలుస్తుంది మరి స్టాటిక్ జీకే అబౌట్ వరల్డ్ బ్యాంక్ చూద్దాము ఏర్పాటు పంతొమ్మిది వందల నలభై నాలుగు ప్రధాన కార్యాలయం వాషింగ్టన్ డీసీ డైరెక్టర్ జనరల్ డేవిడ్ మాల్పస్ ఎంబీ మరియు సిఎఫ్ఓ అంశులా కాంత్ భారత సంతతి మహిళ సభ్య దేశాల నూట ఎనభై తొమ్మిది నెక్స్ట్ అడిషనల్ క్వశ్చన్ చూద్దాం ప్రపంచ మత్స్య దినోత్సవం రెండు వేల ఇరవై ఒకటి సందర్భంగా రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి ఉత్తమ సముద్ర రాష్ట్ర అవార్డును ఏ రాష్ట్రం గెలుచుకుంది ఆన్సర్ ఆప్షన్ సి ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ కనెక్ట్ ట్వంటీ ట్వంటీ వన్పై అంతర్జాతీయ సమావేశం మరియు ప్రదర్శనను ఏ సంస్థ నిర్వహిస్తుందంటే ఆప్షన్ బి కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ సిఐఐ టాటా లిటరేచర్ లైవ్ విజేత పేరు చెప్పండి రెండు వేల ఇరవై ఒకటికి జీవితకాల సౌఫల్య పురస్కారం పొందారు ఆప్షన్ ఏ అనితా దేశాయ్ గారు ప్రపంచంలోనే మొట్టమొదటి బిట్ కాయిన్ సిటీని స్థాపించడానికి ఏ దేశం ప్లాన్ చేసింది ఆన్సర్ ఆప్షన్ డీ ఎల్ సాల్విడార్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నివేదిక ప్రకారం రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఆర్థిక సంవత్సరంలో భారతదేశానికి జీడిపి వృద్ధి అంచనా పరిధి ఎంత ఆన్సర్ ఆప్షన్ బి అండి తొమ్మిది పాయింట్ మూడు శాతం నుంచి తొమ్మిది పాయింట్ ఆరు శాతం ప్రపంచ మత్స్య దినోత్సవం రెండు వేల ఇరవై ఒకటి సందర్భంగా ఏ రాష్ట్రం మత్స్య సంపదకు అత్యుత్తమ లోతట్టు రాష్ట్రంగా ఎంపికైంది ఆప్షన్ ఏ తెలంగాణ రెండు వేల ఇరవై ఒకటి ఇండోనేషియా మాస్టర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ పురుషుల టైటిల్ గెలుచుకున్న ఆటగాడు ఆన్సర్ ఆప్షన్ బి అండి మోమోటా విద్యా మంత్రిత్వ శాఖ ఇటీవల ఏ సంస్థలో సెంటర్ ఫర్ నానో టెక్నాలజీ మరియు సెంటర్ ఫర్ ఇండియన్ నాలెడ్జ్ సిస్టమ్లను ఏర్పాటు చేసింది ఆప్షన్ బి అండి ఐఐటి గౌహాతి జిర్కాన్ హైపోర్సోనిక్ క్రూయిస్ క్షిపణి నీటి ఏ దేశం విజయవంతంగా ప్రయోగించింది సి రష్యా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారి వార్షిక డిపాజిట్లో ఎంత శాతాన్ని ప్రత్యామ్నాయ పెట్టుబడి నిధులతో పెట్టుబడి పెట్టడానికి అనుమతించింది ఆప్షన్ డి ఐదు శాతము డైలీ జీకే క్వశ్చన్ సిరీస్ సూర్యుడు భూమి చుట్టూ తిరగడం లేదని చెప్పిన మేధావి ఎవరంటే ఆర్యభట్ట ఓకే నెక్స్ట్ క్రింది వాటిని జతపరచండి చక్రం ఆకారంలో ఉన్న స్థూపము వృషభ శిఖరము నీలగి నలగిరి ఏనుగు శిల్పము ఉపాలి అనేటువంటి క్షురకుడు బౌద్ధాన్ని స్వీకరించేటువంటి శిల్పము సో మరి ఏది ఎక్కడున్నాయని చూసినట్లయితే ఆప్షన్ త్రీ అండి సో బీడిఏసి చూద్దాం ముందుగా బి చక్రం ఆకారంలో ఉన్న స్థూపము ఏంటండి బి సాలిహుండము నెక్స్ట్ వృషభ శిఖరము డి రాంపూర్వ నెక్స్ట్ నలగిరి ఏనుగు శిల్పము అమరావతి ఉపాలి అనే క్షురకుడు బౌద్ధాన్ని స్వీకరించేటువంటి శిల్పము నాగార్జున కొండ ఓకేనా ఇంపార్టెంట్ నెక్స్ట్ వన్ చూద్దాం కర్ణాటకలో కనకహల్లిలోని శాసనంలో అశోక అని పిలిచే అనే ఏ లిపిలో లిఖించి ఉంది అశోక ఆప్షన్ త్రీ బ్రాహ్మి లిపిలో బుద్ధుడి తొలి బోధన జరిగిన ప్రాంతము ఎక్కడండి సారనాథ్ ఇక్ష్వాకుల రాజధానిని విజయపురి ఏ నది తీరంలో ఉంది ఆప్షన్ ఫోర్ కృష్ణ క్రిందివార్లో నాయనార్లు అంటే శివభక్తులు ఎవరు ఆప్షన్ ఫోర్ పైవార్ అందరు నందనార్ సుందనార్ మాణిక్యవచనార్ అప్పర్ కరైకలమ్మ అరయ్యార్ ఓకే అందరూ కూడా మధ్యప్రదేశ్లో అతి ప్రాచీన ఆలయం ఇక్కడ ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ విదిశ వాయువ్య దిశ నుంచి భారత ఉపఖండానికి రావడానికి ఏ నదిని దాటాలి ఆప్షన్ త్రీ సింధు నది శివభక్తులు ఏ రాజుకి చావుకి రుగ్మతలకు నరకానికి కూడా భయపడరు అని పేర్కొన్నవారు వారు ఎవరు ఆప్షన్ టూ అప్పర్ అతి ప్రాచీన శివలింగం ఉన్న గుడిమల్లం ప్రాంతం ఏ జిల్లాలో ఉంది ఆన్సర్ ఆప్షన్ వన్ చిత్తూరు సో ఫ్రెండ్స్ ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్ మీకు నచ్చే ఉంటుంది నచ్చిన వాళ్ళు చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి థ్యాంక్ యూ గైస్ బాయ్ హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు ఆర్కే ట్యూటోరియల్ ఫ్రెండ్స్ ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరఫున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకు అయితే రావడం జరిగిందండి సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము సో చాలా మంది చూస్తుంటారు సో యూనిక్గా ఉంటాయి అందరికీ తెలిసింది దాదాపు రెండు సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి ప్రతి మ్యాగజైన్కి ట్వంటీ ఫైవ్ రూపీస్గా ఉండేది అందరికీ తెలిసిందే సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బి ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి అందరికీ కూడా తెలిసిన విషయమే అయితే చాలామంది సార్ మాకు సిక్స్ మంత్స్ కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజైన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి సో దానికి తగ్గట్టుగానే సో సిక్స్ మంత్స్ మ్యాగజైన్ అయితే రూపొందించడం జరిగిందండి చాలా తక్కువ కాస్ట్తో అండి ఓకేనా సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా ట్వంటీ ఫైవ్ రూపీస్ అండి మంత్లీ మ్యాగజిన్కి ఓకే పీడిఎఫ్ రూపంలో అందజేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా సో మరి సిక్స్ మంత్స్కి అయితే యాక్చువల్గా వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుందండి కానీ ఇక్కడ మనం ఏం చేసాము కేవలం వంద రూపాయలకు మాత్రమే ఈ యొక్క సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ సిక్స్ మంత్స్ కరెంట్ అఫేర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందజేయడం జరుగుతుందండి కేవలము వంద రూపాయలు మాత్రమే మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి ఏంటది ఈ యొక్క మ్యాగజైన్ గనక ఓకే మ్యాగజైన్ గనక తీసుకున్న వారికి ఏపీఎస్సి గ్రూప్ ఫోర్ ఓకేనా ఏపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ ఫోర్ ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు పదకొండు ఉన్నాయండి ఓకేనా ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్ గ్రూప్ ఫోర్ ఎగ్జామ్స్ జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం పదకొండు మోడల్ పేపర్స్ ఉన్నాయండి అవన్నీ కూడా ఉచితంగా అందజేయడం జరుగుతుంది ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది సార్ మాకు ఈ యొక్క గ్రూప్ ఫోర్కి సంబంధించి ఐ మీన్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రూప్ ఫోర్ ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కం కంప్యూటర్ రెసిడెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం లేదు సార్ అన్నారు అనుకోండి సో ఇంకొక ఆప్షన్ ఉందండి ఏంటి సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి ఓకేనా పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఓకేనా పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది మీ ఆప్షన్ అండి ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక రెండు ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి పోలీస్ వాడికి కదా జస్ట్ రెండు ఎగ్జామ్స్ మాత్రమే తేడా అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇక మోడల్ పే ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా మరి ఈ యొక్క మ్యాగ్జిన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు సింపుల్ అండి దీనికి సంబంధించినటువంటి ఏంటి గూగుల్ పే నెంబర్ కావచ్చు ఓకే ఫోన్ పే నెంబర్ కావచ్చు ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను ఓకేనా గూగుల్ డ్రైవ్ లింక్ సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి అది చాలా చాలా బాగుంటుంది సో ఒకసారి చూడండి చాలామందికి తెలుసండి దాదాపు టూ థౌజండ్ త్రీ థౌజండ్ మెంబర్స్ అయితే మన ఏంటి మంత్లీ మ్యాగ్జిన్ తీసుకుంటారండి ప్రతీ నెల రెండు నుంచి మూడు వేల మంది అయితే తీసుకుంటారు కొంతమంది తీసుకునేవారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు ఓకేనా వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగ్జిన్ ఏ విధంగా ఉంటుంది అనేది సో ఒకసారి చూడండి మీరు చూస్తే మీకే అర్థమవుతుంది లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూసిన వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు ఓకేనా గైస్ సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ రెండు వేల ఇరవై ఒకటి కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అండి సో జూలై టు జూన్ రెండు వేల ఇరవై ఒకటి సిక్స్ మంత్స్ అండి ఈ మ్యాగజైన్కి మొత్తం ఇందులో నాలుగు వేల కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి నాలుగు వేల కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి నాలుగు వేల జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి ఓకేనా ప్లస్ దీనికి వంద రూపాయలు మాత్రమే నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజిన్ కనుక సిక్స్ మంత్స్ మ్యాగజిన్ కనుక తీసుకుంటే ఏపీఎస్సీ గ్రూప్ ఫోర్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా పొంద అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్ ఓకేనా సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోని మీరు జనవరి నుంచి జనవరి ఒకటి నుంచి ముప్పై ఒకటి వరకు లైన్గా ఉంటాయి ఫిబ్రవరి మంత్ ఫస్ట్ నుంచి ట్వంటీ నైన్ వరకు లైన్గా ఉంటాయి ఓకే మార్చ్ మార్చి ఫస్ట్ నుంచి థర్టీ ఫస్ట్ వరకు లైన్గా ఉంటాయండి వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫేర్స్ అనేవి మిస్ కావు ఆరు నెలలకు ఆరు నెలలు ఎవ్రీ డే సింగిల్ డే ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి అందరూ కూడా గమనించాలి అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ రెసిడెంట్కి సంబంధించి గ్రూప్ ఫోర్ జూనియర్ రెసిడెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు పంతొమ్మిది వందల తొంభై ఐదు నుంచి రెండు వేల పద్దెనిమిది వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం రెండు ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్ ఓకేనా సో మరి గమనించాలి అందరూ కూడా సో కేవలము హండ్రెడ్ రూపీస్ అండి మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే వన్ ఫిఫ్టీ రూపీస్ అవుతాయి కానీ ఇక్కడ హండ్రెడ్ రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి ఫిఫ్టీ పర్సెంట్ ఆఫర్ ప్లస్ దానితో పాటుగా సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి ఈ యొక్క గ్రూప్ ఫోర్ పేపర్లు కావచ్చు ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు ఉచితంగా ఇస్తున్నానండి అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందజేయడం అయితే జరుగుతుంది దీనికి వన్ రూపీ కూడా చార్జ్ చేయడం లేదు గమనించాలి వన్ రూపీ కూడా చార్జ్ చేయడం లేదు ఓన్లీ కరెంట్ అఫైర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి ఓకేనా సో ఫ్రెండ్స్ సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్ కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్ ఎక్కువ రోజులు ఉండదు మళ్ళీ మంత్లీ వస్తాయి ఓకేనా సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్ వార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు ఓకే జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి ఇంకా మళ్ళీ చూడరు కదా ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇంకా మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా అంతే ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి ఓకేనా మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో ఓకే అండి థ్యాంక్ యూ మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది ఓకే థ్యాంక్ యూ అండి బాయ్